ఎక్కడన్నా సోషల్ మీడియా సోషల్ మీడియా ఏదో తగ్గ పట్టుకోవడము ఎందుకు అంత పనిలోనే కదా ఉండేది. పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తాను. నేనేమంటున్నానంటే ఆమెకి అట్ట దొంగలే కావాలంట. ఐదేళ్ళు పదేళ్ళు మీ దగ్గర ఎమ్మెల్యేగా ఓట్లు వేసుకుని దొంగ మాటలు మాట్లాడినాడు చూడు, అట్ట దొంగలు కావాలి ఆమెకి. ఆమెకి విషయం అర్థం కావట్లేదు. ఇట్లాంటివి ఎక్సెట్రిక్ వాళ్ళని మనం వెనక పెట్టుకుని తిరుగుకున్నాం అనుకో, మానంగా విని ఇది సమస్య ఉంది, ఇది ఇట్లా వేస్తాము అని మీకు నేను చెప్పగలగాల. నేను ఓకే అమ్మా, నేను ఓట్లు వేసేస్తానమ్మా, మంచిగా వేసేస్తాను అని చెప్పి కాలు ఎక్కిపోతే కుదరదు. చెప్పు ఉద్యోగం వస్తుంది, మాకు అవసరం లేదని చెప్పాలా? రాదు అని చెప్పొద్దు. రాదని చెప్పొద్దు. ఈరోజు కడప అసెంబ్లీలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిలక్ నగర్లో ఈ రోడ్ల పరిస్థితి ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంక వెళ్తూ ఉంది, వంకను మొత్తం కంప్లీట్గా ఎంక్రోచ్ అయిపోయి ఇల్లులు కట్టడము, దాంతో వంక పాస్ కాని పరిస్థితిలో ఇక్కడ వర్షాలు వస్తే విపరీతంగా నీళ్లు నిలబడిపోవడము, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంది. అలాగనే కొంచెము రోడ్ల వ్యవస్థ కూడా, కానీ కాలువల వ్యవస్థ ఇంత వేశారు, కానీ ఇక్కడ కాలువ లేకుండా ఉత్తర సిమెంట్ రోడ్లు వేసేసినారు. ఇది ఒకటి పెద్ద ఒక లోటు. నేను కడప నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేస్తా నోటీస్ చేసింది,
ఎక్కడే కానీ ఫస్ట్ కాలువలు వేయాల. నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను గత 10 నెలల నుంచి, ఫస్ట్ కాలువలు వేసుకొని దా తర్వాత మనం సీసీ రోడ్లు కానీ రోడ్డు వ్యవస్థ కానీ పునరుద్ధరించాలి. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే అసలు కాలువలు లేకుండా రోడ్లు మాత్రం వేసేసినారు. మరి బిల్లులు తీసుకోవడానికో ఏమో గత ప్రభుత్వంలో మనకైతే అర్థం తెలియదు, కానీ ఇప్పటి నుంచి మేము ఏది చేసినా కూడా ఫస్ట్ కాలువ వేసి కాలువ ఫెసిలిటీ తీసుకొని వచ్చినాక తర్వాత రోడ్డు వేయడం జరుగుతుంది. డెఫినెట్గా వీటికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పినాము. మన యొక్క ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వీటిని ఒకటి తర్వాత ఒకటి పర్స్యూ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. నేటి బాలలే రేపటి పౌరులని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈరోజు ఇక్కడున్న ఈ పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడున్న సమస్యలు రేపు మినిస్టర్ గారి దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ వివిధ సమస్యల పరిష్కారం గురించి పనిచేయడం జరుగుతుంది. డెఫినెట్గా చాలా మంచి క్యాంపస్ ఇది, ఇవి కడపకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. దాదాపు 18 ఎకరాలు స్థల విస్తీర్ణంతో ఉన్న ఈ పాఠశాల ఇంత గొప్పగా ఉండాలి. దీంట్లో ఇంకా బెటర్ ఫెసిలిటీస్ పెట్టేసి పేద బీద విద్యార్థులకు భరోసాగా తయారు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. డెఫినెట్గా దీనికోసం పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి వచ్చినది ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ హాస్టల్ కోసం ఉన్నది, చాలా పాతబడిపోయింది, 25-30 సంవత్సరాల పాతది. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక బిల్డింగ్ అడగడం జరిగింది. అలాగనే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగాలేదంటున్నారు. అది ఇమీడియట్గా దాని గురించి కార్పొరేషన్లో కానీ సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడి దాని గురించి చేయడం జరుగుతుంది. అదే ఎలక్ట్రికల్ సంబంధం కూడా లైట్లు కావాలన్నారు. బికాజ్ ఇది కొంచెం పెద్ద విస్తీర్ణంగా ఉంది కాబట్టి పిల్లల రక్షణ కోసము రాత్రి పాములు తిరుగుతుంటాయి. దీని మీద కూడా ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా బాత్రూమ్లు కానీ సరైన బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ మీద పనిచేయడం జరుగుతుంది. అలాగనే కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్లు ఉన్నారు, అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది మా సంబంధిత మంత్రి గారి దృష్టికి. డెఫినెట్గా ఇంకొక కొద్ది కాలంలో వీళ్ళ సమస్యలు పరిష్కార దిశగా పనిచేసి వీళ్ళకు సరైన ఆనందం కలిగే విధంగా సమస్యలు పరిష్కార దిశగా పనిచేసి చూపిస్తాం తెలియజేస్తాం.